ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయవాది వాదనకు దిగడంతో విచారణ వాయిదా చేశారు జడ్జి. అయితే కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు న్యాయమూర్తి. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ అనిల్ ఉన్నారు. అనిల్, చెప్పండి దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మరో మలుపు కూడా తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు తాను వాదనలో ఇనబోనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనేంద్రనాథ్ రాయ్ స్పష్టం చేశారు. ఎందుకంటే కేసు విచారణ మరో బెంచ్కి పంపాలని కూడా హైకోర్టు సీజేకి కూడా ఆయన సమాచారం పంపినట్టు తెలుస్తా ఉంది. న్యాయమూర్తి కొండపల్లి కౌన్సిలర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఆయన వినిపించిన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. న్యాయవాది వాదనలు దిగడంతో విచారణ వాయిదా వేసిన జడ్జి ఈ కేసుని ఏరే బెంచ్ కి పంపాలని కూడా ఆయన సీజేకి సమాచారం ఇవ్వడం జరిగింది. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అంటే ప్రధానంగా చూసుకుంటే కొండపల్లి మున్సిపల్ ఎన్నిక ఆగిపోవడంతో మరి కోర్టుకు వెళ్లారు. దీంతో కూడా కోర్టులో కూడా ఈ కేసు మలుపు తిరిగింది. ఈ బెంచ్ నుంచి ఏరే బెంచ్ కి మార్చాలని కూడా న్యాయమూర్తి కోరడం జరిగింది. అయితే వాయిదాకు ముందు వాయిదా వేశారు. ఆ వాయిదా తర్వాత ఏం జరుగుతున్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది ప్రియాంక. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అనిల్. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. ఇమేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్.